గుడికొచ్చినా కూలీలు బా తప్పదు కదా. ఏమయ్యా జీతాలు ఇస్తా అన్నాను కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గుంత మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ ఇస్తాను? సేటు గారు ఊరికెళ్ళారయ్యా, వారం రోజులు వస్తారు, అప్పుడు రండి ఇస్తాను. బాబు గారు చాలా అవసరమై వచ్చారు మేస్త్రి బాబు, మీరు ఇలా కసురుకుంటే ఎలా? పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సేటు గారు రాగానే తీసుకోండి. నా దగ్గర నీ తాతగారు తచ్చిపెట్ట ముల్లే లేదు ఇవ్వడానికి తీసుకోవడానికి. తర్వాత రండి. సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు, ఇప్పుడు ఏం చేయడం? బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. తులసి ఎక్కడికి? వచ్చి చెప్తాను. అంతవరకు అక్కడి నుంచి కదలకూడదు, కదిలేరా నా మీద ఒట్టు. తులసి తులసి. ఓలమ్మ ఓలమ్మ తులసి, నా మీద నీకెంత దయ కలిగింది, నా హృదయం చూడు, తక్కిళ్ళ కొట్టుకుంటుంది. ఆగు, నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే, నువ్వు కోరుకునేది నేను ఇస్తాను. దానికే డబ్బేగా ఇందా 20 రూపాయలు. 20 రూపాయలు నాకు 2000 కావాలి. ఓమ్మో 2000? అవును, అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు, ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను. కొంచెం వెల జాస్తి తులసి. ఇవ్వలేకపోతే మూతకళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను. వద్దులే, నేనే ఇస్తాను 2000 తులసార్పణం. ఇందా తులసి, నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని నేను భరించలేను. నువ్వు మా అన్నం నమ్ముకుని నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ మానం బాబు, వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది. సాటి కోలిదండి, మీకు సాయపడగలిగితే నా బ్రతుకి కావాల్సిందే ఉంది. సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పాపిష్ పని చేయనని నా చేతిలో చేవేసి ప్రమాణం చేయి. సుబ్బిశెట్టి, నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదానికి తేంతి. మరి ఎప్పుడైనా తులసి కోసం నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను. ఏం తీస్తాను? ప్రాణం తీస్తారు. బాబు మరి మీ నాన్నగారికి మందులు? బాబు ఇవ్వగా నీ మందులు, నీ బిల్లు 530 రూపాయలు. సారీ సార్, మా దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏంటి జోక్ చేస్తున్నావా? నా టైం అంతా తిన్నావు కదయ్యా. కోప్పడకండి సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది, చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కూడా చావు బ్రతుకులో పడ్డాడు, అయితే నేను చేయమంటావు? ఈ మందులు వెంటనే తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు బ్రతుకుని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి నా ఎంఏ ఫస్ట్ క్లాస్ పట్టా, దీన్ని మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి, రేపు మీ డబ్బు దీన్ని తీసుకెళ్తాను ప్లీజ్. పట్టా? ఉద్యోగం ఉంటే నీ పట్టాకి విలువ, లేకపోతే తాటమట్టే నాలుగు తీసుకోవాలి. అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు. డబ్బులుంటేనే మందులు, లేకపోతే వెళ్ళవు. ఎస్ కమింగ్. హలో, ఎస్ ఇది మందుల షాపే. ఏమిటి మెక్డోల్ విస్కీ కావాలా? ఇది ఆ మందుల షాప్ కాదండి, ఇది ఈ మందుల షాపు. ఏమిటి నేనేసుకున్నానా? నువ్వే ఫుల్ వేసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ పెట్టేస్తాను, పెట్టేస్తున్నా. ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే. నేనే గనక ఊళ్ళో ఉంటే అభిమాయ్ హాస్పిటల్కి వెళ్ళావా? నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు అమ్మా
నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించి నా చితి మీద తోళ్లాగా చల్లేసి అదే నువ్వు నాకు చేసే కడసారి చేరు. ఆషాఢమాసాన అందాలు కప్పేసుకో